మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి, లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే. మేడం నమస్తే అండి. రజనీ గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఎట్టకేలకు ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన పూర్తిగా ఈవీఎం ధ్వంసం చేసి అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించిన కేసుకు సంబంధించి ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని చెప్పి చాలామంది వెయిట్ చేశారు. ఎట్టకేలకు నిన్న అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. అంటే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒక అరాచక రాజకీయాన్ని, రౌడీ రాజకీయాన్ని చేసిన వాళ్ళకి ఏదో మనకి చట్టాల్లో ఉన్న లొసుగులు ఉపయోగించుకుని ఇన్నాళ్ళు రక్షణ పొందారు, ఇప్పటికైనా అరెస్ట్ అయినందుకు సంతోషిస్తున్నారు చాలామంది. ఎలా చూస్తారు మేడం? సార్, ముఖ్యంగా వాళ్ళు రౌడీలు, వారి బుద్ధి అలాగే ఉంటుంది. మరి ప్రభుత్వ అధికారులు, వారి చదువు, వారి విజ్ఞత, వారి వినయ విధేయతలు ఇవేమైపోయినాయి సార్? రోజు ఎవరైతే పిన్నెల్లి గారు ఈవీఎం మిషన్లు పగలగొట్టినారో అది లైవ్లో వీడియో తీసినటువంటి అక్కడ పనిచేసిన అధికారుల్ని, ఎంతమందిని సస్పెండ్ చేశారు. ఆ అధికారులు ఇమీడియట్గా ఎందుకు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎం మిషన్ని పగలగొట్టారు అంటే రేచీకటి అంటే రాత్రులు వస్తుందండి, కానీ అక్కడుండే సిబ్బందికి పగల చీకటి ఏమన్నా వచ్చిందా? కళ్ళు పోయినాయా? ఈరోజు సిగ్గుపడాలి. వారు వృత్తే చేశారు సార్. వారు రౌడీలు, వాళ్ళు రౌడీజమే చేస్తారు. మనం చదువుకున్న వారిని కదా, ప్రాణాలకు తెగించి ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు తప్పు చేస్తే వారి తప్పుని నిలబెట్టి అడిగి కడిగేయాలి కదా. లేదు, మరి ఒక బయట ఉన్న ఆడ మనిషిని దుర్భాషలాడాడు, దూషించాడు, లోపలుండే ఒక వ్యక్తి మీద గాయపరిచాడు, దాడి చేశాడు. దాడి చేసిన వ్యక్తి అయ్యా నీకు రక్తం గారిపోతున్నాయి, కుట్లయించుకో అంటే హాస్పిటల్కి వెళ్ళలేక దాక్కున్న పరిస్థితులు చూసాం. ఇంకా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే నమ్మాలా సార్? ఆంధ్ర రాష్ట్రంలో ఆ పల్నాడు ఏరియాలో, ప్రత్యేకించి మాచర్లలో మనుషులు భయం భయంగా అరచేతుల్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారంటే ఇదేనా ఒక తార్కాణం? ఆ రోజులే జరిగిన ఘటనని, ఆ క్షణమే నమోదవ్వాల్సిన కేసుని గుర్తుపట్టాల్సినటువంటి అధికారులు గుర్తు తెలియని వ్యక్తులు అని మాట్లాడుతుంటే ఈరోజు విద్య వివేకాన్ని ఇస్తుందా? ఈరోజు కలెక్టర్లు, కష్టపడి చదువుకున్న కలెక్టర్లు డైరీలు మోసుకుంటూ ప్రజాప్రతినిధుల వెనకాల పనిచేస్తున్నారా? ఐపీఎస్ ఆఫీసర్లు లాఠీలు పట్టుకొని ఎమ్మెల్యేల వెనకాల గేట్ వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారా? ఎందుకు ఎందుకు ఆ చదువు? ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం సార్, ఇప్పటి వరకు అరెస్ట్ కాకపోవడం మా దౌర్భాగ్యం. అప్పుడే కేసు నమోదు అవ్వకపోవడానికి గవర్నమెంట్ అధికారులు కోఆపరేట్ చేయకపోవడం. అసలు ఒక కార్ని ధ్వంసం చేస్తే ఓకే సార్, ఒక ఇంటిని ధ్వంసం చేస్తే ఓకే సార్, మా ప్రాణాలు, మా భవిష్యత్తు, మేము వేసిన ఓట్లు ఆ ఈవీఎం మిషన్ లో ఉన్నాయి సార్. అటువంటి ఈవీఎం మిషన్ ని ధ్వంసం చేస్తే, ఆ ప్లేస్ లో కొత్త ఈవీఎం మిషన్ పెట్టాల్సి వస్తే పాత ఈవీఎం మిషన్ ఎందుకు ధ్వంసమైందో చెప్పలేని పరిస్థితి. అక్కడ వీళ్ళందరికీ ఒక అధికారి ఉంటారండి, అంటే ఇమీడియట్ గా వాటిని ఏ బూత్ లో ఏం జరుగుతుందో సీసీ ఫుటేజ్ల ద్వారా చూసే కొంతమంది వ్యక్తులు ఉంటారు అక్కడే కూర్చొని. వాళ్ళ ఉద్యోగమే అది. ఏ బూత్ లో చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్ గా 100 కాల్ వేసి పోలీసులు అక్కడ ఎలర్ట్ అవ్వండి అంటారు. బయట కూడా పోలీసులు ఉన్నారు సార్. ఆ పిన్నెల్లి గారికి సెల్లిట్ కొట్టి లోపలికి పంపించారు. పిన్నెల్లి గారు ఈవీఎం బద్దలు కొట్టి బయటకు వస్తే డోర్ తీసి కార్ ఎక్కిచ్చారు. సో ఈ దౌర్భాగ్య పరిస్థితికి, అంటే ముఖ్యంగా ఎంప్లాయీసే నా దృష్టిలో తప్పండి. రౌడీ ఎప్పుడు వాడు రౌడీజమే చేస్తాడు, దొంగ ఎప్పుడు దొంగతనమే చేస్తాడు. మనం నిజాయితీగా ఉండి వారి మనసు పోలింగ్ బూత్ లోకి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు లేచి నిలబడటం మనం రిజల్ట్స్ లో అన్ని చూసాం. లేచి నిలబడటం, నమస్తే పెట్టడం, ఆయన మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం, ఇదంతా జరిగిన తర్వాత కూడా గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు అని నమోదు చేశారంటే ఏ రకంగా అధికారులు కూడా ఎమ్మెల్యేకి ఆ సమయంలో ఊడిగం చేశారనేది అర్థమవుతుంది. సార్, అక్కడ ఉండే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళు భయపడిపోయారు. అక్కడ ఉండే వాళ్ళు ఉన్నారు, సార్ అలా పగల కొట్టడం ఏమిటి సార్, అది రూల్ కి విరుద్ధం కదా, మీరు కంప్లైంట్ చేయండి సార్ అంటే ఎవరికి చేస్తావమ్మా, ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావు ఒంటరిగా, ఒంటి మీద చున్నీ లాగేస్తే ఎలా ఉంటుంది, నీ చీలచించి నడి రోడ్డు మీద రేప్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే ఉంటుంది, అలా జరుగుతుందేమో మన నోరు తెరిచి మాట్లాడితే. ముందు మనం బతికుండాలి కదా, కేసులు వేయాలన్నా సాక్ష్యాలు చెప్పాలన్నా అంటూ ఎక్కడ వాళ్ళు అక్కడ బెదిరిపోతుంటే మాకు అర్థం కావట్లేదు సార్. అంకుశం సినిమాలో రాజశేఖర్ రెడ్డి జీ, అది రాజశేఖర్ రాజశేఖర్ లాగా ఎవరైతే ఈ దుండగుల్ని, ఈ రౌడీల్ని రోడ్డు మీద కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లేటటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ మేము చూడలేదు సార్. కనపడింది 4వ సింహం 3వ సింహం అంటూ ఆ సాయి కుమార్ గారు అనుకుంటా బహుశా దాంట్లో నటించినది. అవన్నీ మేము సినిమాల్లో చూడమే సార్, కానీ ఇక్కడ రియాలిటీలో పోలీస్ ఆఫీసర్లు కొడాల నాని లాంటి దుర్భాషలాడే వాళ్ళని ఈడ్చుకుపోతారా? లేకపోతే అంకుశం సినిమా రిపీట్ లాగా పిన్నెల్లి గారిని చొక్కా పట్టుకొని నడి రోడ్డు మీద తీసుకెళ్తారా? ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే దానికంటే ఆయనకి 7వ తారీఖు వరకు, అంటే
కౌంటింగ్ టైంలో కూడా పర్మిషన్ ఇచ్చారు, అంటే బయట తిరిగే అవకాశాన్ని, బట్ కౌంటింగ్ ప్లేస్కి వచ్చే అవకాశాన్ని ఇవ్వలేదు అనుకుంటా. ఎనీవే, అతన్ని ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ గారు ఇంట్లో దాచిపెట్టి చుట్టూ బందోబస్తు పెట్టి ఈ రోజుకి అరెస్ట్ కాని పరిస్థితి, ఇప్పుడిప్పుడు అరెస్ట్ అవుతున్నాడని మూమెంట్ వస్తుంది. 14 రోజులు రిమాండ్, అది కూడా నెల్లూరు దగ్గర అండి, భుజభుజ నెల్లూరు అనే ఒక నెల్లూరు జైలు ఉంటుంది, ఆ జైల్లో పెడుతున్నారు, అది సెంట్రల్ జైలు. సో దాంట్లో ఏసీబీ కేసుల మీద దాడులకి చాలా మంది అరెస్ట్ అయ్యారు, వాళ్ళ కోసం మేము ఎన్నోసార్లు ఆ జైలుకి వెళ్లే వాళ్ళం. సో ఎనీవే, అది కూడా ఒక సానుభూతేమో. పిన్నెల్లి గారు బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ పనికి మాలిన చెత్త బృందం అంతా వచ్చి కండువాలు కప్పి, లేకపోతే ఆ బాంబులు పేల్చి దండలేసి మళ్ళీ వీరంగం చేసుకుంటూ తీసుకెళ్తారేమో. సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబు బెయిల్ మీద బయటకు వస్తే ఎలా తీసుకెళ్లారో మేము చూసాం. సో ఇది కూడా సానుభూతినా, ఇది కూడా హీరోయిజమా? ఈవీఎంలో బద్దలు కొట్టి ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసిన ప్రజాప్రతినిధి 20 సంవత్సరాలు ఈరోజు మా చర్లను ఏలాడు అంటే అక్కడ ప్రజలు ఓట్లేశారా? బలవంతంగా వాళ్ళతో ఓట్లేయించుకున్నారా? వాళ్ళ ఓట్లకి విలువ లేదా? అక్కడ ప్రజల నోట్లో మాటలు రావా అనేటటువంటి పరిస్థితిని బద్దలు కొట్టి ఈరోజు మొట్టమొదటిసారిగా మా చర్ల ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే నెలకొనిందండి. ఎనీవే, ఇతను అరెస్ట్ అవడమే కాదు, ఇలాంటి తప్పు చేసిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు శిక్ష పడాలి. దీన్ని కక్ష సాధింపు చర్య అనరండి. అతన్ని ఏదో అరెస్ట్ చేశారు గతంలో అందుకే ఇతను అరెస్ట్ చేశారంటే నాట్ ఎట్ ఆల్. కళ్ళ ముందు జరిగిన దృశ్యం, ఆధారాలు, ఎవిడెంట్రీ, కారు కాదు బద్దలు కొట్టింది, ఇల్లు కాదు బద్దలు కొట్టింది, ఈవీఎం మిషన్, ప్రజా అంటే ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన వ్యక్తి, అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. అసలు నాకు అర్థమయ్యి భయభ్రాంతులకైనా గురి చేయలేదండి పాపం. ఆయన చక్కగా వచ్చారు, చక్కగా వెళ్ళిపోయారు, వాళ్ళే సెల్యూట్లు కొట్టారు, వాళ్ళే అయ్యయ్యో అని కూడా ఒక మాట లేదు, దూరంగా వెళ్ళిపోయారు. కానీ అక్కడ వాళ్ళ విధులకు ఆటంకపరిచారు కాబట్టి సెక్షన్ 353 ఇస్ అన్ అప్లికబుల్. ప్రభుత్వ ఆస్తి ధ్వంసం అయింది కాబట్టి ఆ సెక్షన్ అటాచ్డ్. అదే రకంగా అవతల వ్యక్తిని గాయపరిచారు కాబట్టి 324, 326 కట్టి ఓకే చెప్పేస్తారా? 307 అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ కూడా కట్టేంత ధైర్యం పోలీసు వారికి ఉందా అనేది చూడాలి. ఎందుకంటే చంపైపోయారు, అడ్డగించే వారు ఎవరూ లేరు. సో ఇటువంటి పరిస్థితుల్లో 307 కట్టచ్చండి. బయట ఒక పెద్ద ఆవిడతో దుర్భాషలు ఆడారు, మరి దానికి ఇంకొక సెక్షన్ అటాచ్ చేయొచ్చండి. ఇదంతా కూడా 34 IPC అండి, కామన్ ఇంటెన్షన్ ఐపీసీ ఉంది, మరి అది కూడా చేయొచ్చండి. సో ఎన్ని సెక్షన్స్ కట్టారు, ఎంత దూరం తీసుకెళ్తారు, 14 రోజులు రిమాండ్ తర్వాత హీరో మళ్ళీ బయటకు వచ్చేస్తాడా, బాస్ ఈస్ బ్యాక్ అంటూ పోస్టర్లు పెట్టేస్తారా, మళ్ళీ కూడానండి చెప్పలేము, సానుభూతి యాత్రలు బిగించేస్తారా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మేమైతే చెప్పలేమండి. పోలింగ్ సమయంలో అసలు మాచర్లోనే కాదు, ఇటు రాయలసీమ కూడా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇటు నరసరావుపేటలో కావచ్చు, అక్కడ తాడిపత్రిలో కావచ్చు, తర్వాత ఇక్కడ తిరుపతి దగ్గర యూనివర్సిటీ దగ్గర ఎలాంటి గందరగోళ వాతావరణం చేశారో, అసలు ఎమ్మెల్యే కంటెస్టెంట్ ని తెలుగుదేశం పార్టీ పురివర్తి నాని గారిని హత్యాయత్నం చేసిన ఘటనలు కూడా మనం చూసాం. సో సిట్ ఏర్పాటైంది, దర్యాప్తు చేశారు, ఇవన్నీ కూడా తెర మీదకి రావాల్సిన అవసరం కనిపిస్తుంది. విచారణ ఎంతవరకు జరిగిందేంటి, ఇది తేలాల్సిన అవసరం కనిపిస్తుంది కదా సార్. ముఖ్యంగా పులివర్తి నాని గారు ఏదైతే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉండేటటువంటి స్ట్రాంగ్ రూమ్స్, అంటే మేము అదే యూనివర్సిటీలో చదువుకున్నానండి, అంటే ఈ ఎలక్షన్ అనేది లేకపోయినా మగవాళ్ళు లోపలికి రారు, మందు సీసాలు నాట్ అలౌడ్, రాళ్ళు రప్పలు వెపన్స్ నాట్ అలౌడ్. మరేంటో యూనివర్సిటీకే నాట్ అలౌడ్ అయితే స్ట్రాంగ్ రూమ్ అయినప్పుడు లోపల ఉన్నప్పుడు అది ఎలా అలౌ అయిందో మాకు తెలియట్లేదు సార్. అయినా మీరు గమనిస్తే అక్కడ యూనివర్సిటీలో ఉండే సీసీ కెమెరాలు కాదు సార్, పులివర్తి నాని గారు వెహికల్ కి కెమెరాలు పెట్టుకొని వెళ్ళారు. ఇక ఈ రాష్ట్రంలో బతకాలంటే మనిషికి ఒక పాకెట్ కెమెరా పెట్టుకోవాలేమోనండి, ఏం జరిగిందో ఎవిడెంట్రీతో నిరూపించిందే నోటి మాటలు నమ్మరు కాబట్టి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మీద చేసిన దాడికి, హత్యాయత్నానికి పక్కనుండేటటువంటి గన్మెన్ సెక్యూరిటీ ఆయన ప్రాణాలకు తెగించి కాపాడబట్టి ఈరోజు పులివర్తి గారు నాని గారిని ఎవరైతే మనం ప్రాణాలతో చూసుకోగలిగామండి. సో అదే రకంగా ఆయన మొన్న చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి కూడా వీల్ చైర్ లో తన భార్య నెట్టుకుంటూ వచ్చిన తరుణాన్ని మేము చూసామండి. ఎందుకు సార్ ఈ రాజకీయాలు, ప్రాణాలు పోగొట్టుకోవాలా, కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చుకోవాలా, మన పని మనం చేసుకుంటే బాగుంటుంది కదా, అవతల వాడితో బూతులు తిట్టించుకోవాలా అనేటటువంటి పరిస్థితి వచ్చే చిరంజీవి గారు 2 అడుగులు వెనక్కి వేశారు సార్. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది చిరంజీవి ఆదర్శాలు ఉన్నవారు, మాలాంటి వారు రాజకీయాల్లో రావాలంటే భయపడిపోతారు సార్. భయం అంటే ప్రాణాలకి భయపడడం కాదు సార్, ప్రజాస్వామ్యాన్ని కాపాడలేనప్పుడు, ఆ పోస్ట్ లో కూర్చున్న న్యాయం చేయలేనప్పుడు, ఎప్పుడు చంపేస్తారా అని రాష్ట్ర ప్రజలు భయపడుతున్నప్పుడు, సో వాళ్ళకి రక్షణ కల్పించలేనప్పుడు ఆ పోస్ట్ కి మనం ఎలిజిబుల్ కాదు సార్. ఈరోజు పులివర్తి నాని గారి మీద చేసిన దాడి, ఆ కుటుంబం మీద చేసినటువంటి అసభ్య పదజాలాలు, ఈ రకంగా ఇవంతా ఇది కాదు సార్ పాలిటిక్స్. ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లో జరగాల్సిన పాలిటిక్స్ ని ఈరోజు ఒక కక్ష కుట్ర కోణ రాజకీయాల్లో ప్రాణాలు పోయే పరిస్థితి అయితే నెలకొనింది సార్.
ఇటువంటి రాజకీయాలు వచ్చినప్పుడు మేమందరం మాకు అనిపించింది సార్ బురద జల్లేస్తారు వద్ది బురదలో మనకెందుకని చిరంజీవి గారు లాంటి వారో మా లాంటి వారో దూరంగా ఉన్నప్పుడు ఆ బురదని కడగడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ బాటలో వెళ్లేటటువంటి చాలా మంది యువకులు ఉన్నారు సార్. వాళ్ళు ఈ రోజు యువతరానికి అవసరం. ఎందుకంటే నిదానం, ఓర్పు, కుటుంబంలో ఉండేటటువంటి బాధ్యతలు, సంఘంలో ఉండేటటువంటి రెస్పాన్సిబిలిటీసు, ఇండస్ట్రీ తన నెత్తిన ఉండడం, ఇవన్నీ కూడా బలమైనటువంటి సంకల్పం సార్. సో అలాంటి వాళ్ళు రెండు అడుగులు వెనక్కి తగ్గడం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు 10 అడుగులు ముందుకు వేయడం, ఈ రోజు మా అన్నని అంటారా అలాంటి అవినీతి రాజకీయాలు చేయనివ్వను, జరగనివ్వను, బురద జల్లుతారా అంటే ఆ బురద జల్లితే పడే బురదకు కూడా భయం వేస్తుందండి పవన్ కళ్యాణ్ గారి మీద పడడానికి. అంత ఇదిగా ఈరోజు టైగర్ కా హుకుం అన్నట్టుగా జారీ చేశారు. ఈరోజు జనసేన లేనిదే ఏ రాజకీయ పార్టీ ఉండదు మనుగడ అన్నట్టుగా గతంలో అన్న చెప్పేవారండి. ఈరోజు సెంట్రల్ కైనా స్టేట్ లో బలమైన పార్టీకైనా మా తోడు, మా సపోర్టు చాలా అవసరమైంది. అదే రకంగా అన్నకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా మేము మర్చిపోలేము. అవినీతి చేసేటటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరైనా ఉన్నారో గత ప్రభుత్వంలో, వారందరినీ వరిచేలో ఉండే కలుపు మొక్కల్లాగా ఏరిపరేయాలి, వాళ్ళకి తగిన శిక్ష పడాలి, ప్రజాప్రతినిధులు తప్పు చేయడానికి భయపడాలి అనే రకంగా ఈసారి జరగబోయే రాజకీయాలు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు. నమస్తే.